ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై రాజ్యాంగం విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గం చెరుకుపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు బంద్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను, వ్యాపార సంస్థలను మూసివేయించారు. నిరసన కార్యక్రమాన్ని న్యాయవాది కర్ర ప్రతాప్, సీనియర్ దళిత నాయకులు తురిమెళ్ల శ్రీధర్, బడుగు విజేంద్రపాల్, దళిత రాజ్యం అధ్యక్షులు జాలాది మోజస్, కార్యదర్శి పెరికల మురళి, జైభీం యాక్సెస్ జస్టిస్ జిల్లా కన్వీనర్ గురేందపల్లి సిద్ధార్థలు సమన్వయం చేసి బంద్ను చెరుకుపల్లిలో విజయవంతం చేశారు. బంద్కు మద్దతుగా జైభీంరావు భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది దోవా రమేష్ రామ్జీ, బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య, రేపల్లె నియోజకవర్గ కార్యదర్శి పంతగాని నాగేశ్వరరావు, రేపల్లె మండల కన్వీనర్ కర్రా బాబురావు, పార్టీ నాయకులు కొచ్చర్ల వినయరాజులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుండే సందర్భంగా భారత్ బంద్ని నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఐక్యతే ముందు వర్గీకరణ వద్దు అనేటువంటి నినాదంతో ఈరోజు చెరుకుపల్లిలో ఈ బంద్ను నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో పాల్గొన్నటువంటి దళిత సోదరులు, అలాగే మా యొక్క మద్దతుదారులు వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ భవితవ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ద్వారా క్రిమినల్ ఏర్ని అమలు చేయొచ్చు, రాష్ట్రాలకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉత్కులాల వారిగా వర్గీకరించినటువంటి హక్కు ఉందని చెప్పేసి ఆదేశం సూత్రాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన రాజకీయ పార్టీలు, ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాలు, బహుజన రాజకీయ పార్టీలు ఈరోజు భారత బంద్కు పిలిపించాయో, ఆ పిలుపులో భాగంగా మేము రేపల్లి బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం చెరుపల్లి మండల కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యా సంస్థలను, వ్యాపార సంస్థలని, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మేము ఈరోజు బంధు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. సోదరులారా, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశం నుంచి పారద్రోడాలని చెప్పేసి, రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కుట్ర బంతా ఉందో, ఈ కుట్రలన్నింటినీ అంబేద్కర్ గారి వారసులుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా మా ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా అప్పీలకు వెళ్ళినాయి. భవిష్యత్తులో ఈరోజు చేపట్టేటువంటి బంధులే కాకుండా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమం నిర్మించడానికి అంబేద్కర్ గారి వారసులుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జైభీంరావు భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దోవా రమేష్ రామ్జీని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో